लाली वर्दी लाली कांग्रेस पार्टी वर्दी लाली वर्दी लाली वर्दी लाली कांग्रेस पार्टी वर्दी రామాయణపేట రెవెన్యూ డివిజన్ చేస్తామంటూ టీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని నాయకులను నిలదీస్తామని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన వాడవాడకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించారు తిరుపతి రెడ్డి. స్థానిక హరిజనవాడ వద్ద ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించి మున్సిపాలిటీ పరిధిలోని బీసీ కాలనీ గోలపత్త కోమటిపల్లి వార్డులలో బైక్ ర్యాలీ నిర్వహించి ప్రతి వార్డులో కాంగ్రెస్ జెండాను ఎగురవేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తిరుపతి రెడ్డి మాట్లాడుతూ 180 రోజుల పాటు రెవెన్యూ డివిజన్ కోసం దీక్షలు చేస్తే అప్పటి మాజీ మంత్రి ఉద్యమకారులను పిలిపించి రాష్ట్రంలో ఎక్కడ రెవెన్యూ డివిజన్ ఏర్పడినా రామాయణపేట చేస్తామంటూ హామీ ఇచ్చారని, తెలంగాణ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా 4 రెవెన్యూ డివిజన్లు ఏర్పడినా రామాయణపేట డివిజన్ ఏర్పాటు చేయడంలో టీఆర్ఎస్ నాయకులు వివక్ష చూపిస్తున్నారని తిరుపతి రెడ్డి అన్నారు. స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన ఎజెండాగా రెవెన్యూ డివిజన్ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి ప్రజల వద్దకు వెళ్తానని, టీఆర్ఎస్ నాయకులను నిలదీస్తామని ఆయన తెలిపారు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ఇలా రామాయణపేట పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ ఏది ఆరోపించింది అది ఎంతవరకు అమలైంది, కానీ ఎందుకు కాలేదు అనే విషయం మీదనే మున్సిపాలిటీలో మా ఏకట. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏమేమి చేసింది, ఇవాళ టీఆర్ఎస్ పార్టీ సుమారు 6 సంవత్సరాలు 14 నుంచి ఇచ్చిన హామీలు ఎందుకు నిలబెట్టుకోలేకపోయింది అనే విషయం మీద ఒక మ్యానిఫెస్టో అంటే ఒక పాంప్లెట్ లాగా తయారు చేసి దీన్ని కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్లాలన్న ఆలోచన ఉంది. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, మా ప్రెస్ కూడా అందరికీ తెలుసు చెప్పారు, రెవెన్యూ డివిజన్ గురించి కూడా చెప్పారు, ఇంటింటికి నీళ్ళు రాకపోతే ఓటు అడగమని కూడా చెప్పారు. ఇవాళ మేము ఇందిరా కార్డు మన ఇంటి కార్డు మేము చూసినట్టయితే ఎంత ఘోరమైన పరిస్థితి అంటే, రామాయణపేట మున్సిపాలిటీలో రోడ్ల మీద డ్రమ్ములు పెట్టుకొని ఇవాళ నీళ్ళ వరకు బయలా సోదరి మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉందంటే ఇది టీఆర్ఎస్ నాయకులు కుంభపడవలసిన విషయం అని చెప్పి మనం సవాలు చేసుకుంటాము. ముఖ్యమంత్రి ఏమి చెప్పాడు, ఆడలు మహిళలు బిందె పట్టుకొని బయటకు రావద్దు, నడిమింత నల్లని అని చెప్పి అసలు ఆ నల్ల ఏమైంది. ఇవాళ పద్మాకాంత రెడ్డి కానీ ఎంపీ ప్రభాకర్ రెడ్డి కానీ ముఖ్యమంత్రి కానీ ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు కానీ మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు ఒకసారి ఎస్సీ కాలనీకి రండి, ఎస్సీ కాలనీకి వస్తే మహిళలు బిడ్డలు పట్టుకొనిపోతున్నా ఎవరు కొట్లాడుకుంటున్నా అసలు నిజంగా ఏమేమి నానా అవసరం పడుతున్నారని రోడ్డు చేసామని చెప్పి కనీసం ఈ 6 సంవత్సరాల సిద్ధిపేటలో మన మార్కెట్ కమిటీ వరకు రోడ్ వేసి డివైడర్ చేసిన పాపం పోలేదు, అది మీ టీఆర్ఎస్ నాయకుల అసమర్థత. ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటే ఛాలెంజ్ చేస్తా ఉన్నాం, మార్కెట్ కమిటీ కాడ మొదలుపెట్టుకుంటే మన అడ్డాపురం కమిటీ మొదలుపెట్టుకుంటే కూడా ఆ ఇమేజ్ కాంగ్రెస్ పార్టీ, మార్కెట్ కమిటీ కట్టింది కాంగ్రెస్ పార్టీ, పోలీస్ స్టేషన్ కట్టింది కాంగ్రెస్ పార్టీ, మీ హోంమంత్రి నాయకత్వం ఏదైతే ఓపెన్ చేశారు, ప్రైమరీ హెల్త్ సెంటర్ హాస్పిటల్ కట్టింది కాంగ్రెస్ పార్టీ, కాలేజీ కట్టింది కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ మండల పంచాయత్ ఆఫీస్ కట్టి శాంక్షన్ చేసింది కాంగ్రెస్ పార్టీ ఓపెన్ చేసింది, మీరు మోడల్ స్కూల్ కట్టింది కాంగ్రెస్ పార్టీ, గ్రామ పంచాయతీ బిల్డింగ్
కట్టింది కాంగ్రెస్ పార్టీ, కస్తూరిబా హాస్టల్ కట్టింది కాంగ్రెస్ పార్టీ, ఇవాళ మీ టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మీరు ఒక ఆడవాళ్ళు ఉంటుంది రావడం కంటే ఏం కట్టింది. అటువంటి మీరు ఓ కట్టిన కలిగి కాకుండా అని చెప్పి మేము సభాపకుండా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ మీరు గట్టి కట్టుకుంటే రండి, మాట్లాడదాం, ఒకటి కూడా ఉంటుందాం, అజాగ్రత్త మీ బిల్డింగ్ కట్టాం, పోయి శాంక్షన్ చేసుకుంటాం. మేము తెచ్చాక మీరు కాంగ్రెస్ వాళ్ళు అట్లాంటి అందుకునే మీరు ఇంత మాట్లాడుతున్నారు అడగండి. మెంబర్ నుండి సాధారణ గ్రామ పంచాయతీ మెంబర్ నుండి ఇలా ఎంపీ వరకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే ఉన్నారు. ప్రశ్నించే పొందు లేకపోతే అడిగేవాడు లేకపోతే దొంగతొంగ రాజ్యం పంచుకున్నట్టు అవుతుంది. కాబట్టి నేను రామాయణ ప్రజలందరికీ మేము ఇంటింటి తిరిగి వాళ్ళను మోటివేట్ చేస్తాము. కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని కూడా సీఎం దగ్గర తీసుకోపండి, మా పెద్ద నాయకులు ఇద్దరు కూడా అవసరం కాదు కూడా వస్తామని చెప్పారు. కాదు ఒకేనా సరే చూపించాను, మీరు తెస్తామంటే మేము మీకు సరిపడడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ అలాంటి నిర్ణయం రాకపోతే మీరు రాజీనామా రాసి వాళ్ళ ముఖం మీద పడేసిరండి. ప్రజాక్షేత్రంలో మీకు ఎప్పటి మేము ఉంది, మళ్ళీ మీ దగ్గర గెలిపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. హరీష్ రావు గారి దగ్గర చర్చ జరిగినప్పుడు తెలంగాణలో రెవెన్యూ అంటూ ఏర్పడి రామాయణపేటను తప్పకుండా మొట్టమొదటి రెవెన్యూ విధంగా చేస్తామని ఆ మాట ఇచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు రెవెన్యూ విధంగా ఏర్పడి నాలుగు రెవెన్యూ విధంగా ఏర్పడేటప్పుడు మన స్థానిక ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ కనీసం మన రామాయణపేట గురించి ఎందుకు పట్టించుకుంటారో తెలియాల్సిన అవసరం ఏంటైనా ఉంది. ఇవాళ రెవెన్యూ విధంగా లేక ఆర్టీ ఆఫీస్ రాలేదు, సర్కలెక్టర్ ఆఫీస్ రాలేదు, డిఈ ఆఫీస్ రాలేదు, రియల్ ఎస్టేట్ ధరలు పడిపోయినాయి, మండలి చిన్నగా అయిపోయింది, డిఎస్పీ ఆఫీస్ రాకపోయాయి, రియల్ ఎస్టేట్ ధరలు పడిపోయాయి, వ్యాపారస్తులకు కనీసం గుండె తగ్గే పరిస్థితులు లేవు. ఆనాడు హరీష్ రావు గారు మాటిచ్చినప్పుడు ఇవాళ టీఆర్ఎస్లో ఉన్న పెద్ద నాయకులు పెద్ద తలకాయలు చాలామంది ఆ రోజు అక్కడే ఉంది. కనీసం మీద రెవెన్యూ దిన ఇచ్చినప్పుడు మళ్ళీ మీరు టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు వంద వాళ్ళు ఏ ముఖం పెట్టుకుని పోతాం పోతారు, మేము ఎవరిని ఉద్దేశించి చెప్పలేము. మీ అత్తగారు గురించి మాకు రెవెన్యూ దిన ప్రకటించవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. మీరు అక్కడ కేటీఆర్ చూసినట్టయితే పుట్టినూరుకు 200 కోట్లు, మెట్టినూరుకు 500 కోట్లు ఎనవాలని ఇచ్చుకుంటా పోతా ఉన్నాడు. మీ నాయన గురించి కనీసం పుట్టినందుకు పెట్టింది చెప్పకుండా కనీసం మీ అత్తగారి ఇంటికైనా సరే మాకు ఒక రెవెన్యూ దిన ప్రకటించవలసిందిగా మేము కాంగ్రెస్ పక్షాన్ని కోరుతా ఉన్నాం. ఇంకొక ముఖ్య విషయము, ఇవాళ 200 కోట్లు చిత్తపడగా చేసిండ్రు. ఇవాళ మా రామాయణ ప్రజలు కానీ మిదవ పిచ్చర్ల ప్రజలు కానీ ఏం పాపం చేసిండ్రు అని చెప్పి అడుగుతాను. రేపు టీఆర్ఎస్ నాయకులు ఓటం వస్తే మా దగ్గర కూడా ఇంటికి పదిలక్షలు ఇవ్వండి అని చెప్పి అడగవలసిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మీరు చూసే గత 6 నెలలు రెవెన్యూ పిచ్చర్ కూడా మేము పలు మొట్టమొదట దీక్షలు మొదలుపెట్టినప్పటి నుంచి పోరాటం చివరి వరకు కూడా ఏ రోజు రాజు పడకుండా కొట్లాగా అదే విధంగా నిలబడుతున్నాం. కానీ హరీష్ రావు గారు మమ్మల్ని మద్దతుపెట్టి ఈ ప్రాంత నాయకులను, ఈ ప్రాంత ప్రజలను, ఈ ప్రాంత అన్ని పార్టీ నాయకులను మద్దతుపెట్టి వ్యవసాయాలను, ఉద్యోగాలను మద్దతుపెట్టి రాష్ట్రంలో ఏ ఒక్క రెవెన్యూ తెచ్చినా మీ డిజిటల్ కొట్టబడి అక్కడ ఆ దీంట్లో మొదటిపై ఉంటుందని చెప్పి, ఎందుకంటే ఆయన జిల్లా మంత్రి వాళ్ళు ఇప్పుడు మాట తప్పని మండలి ఇప్పుడని మాట్లాడుతున్న హరీష్ రావు గారు అంతమంది మంచి నాయకులు కదా అని మేము మొదలాడటం మోసపోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ మున్సిపాలిటీలలో వాళ్ళు ఏంటంటే ప్రసక్తి లేదు. ఏమడిగారు ఖచ్చితంగా తిప్పారెడ్డి గారు చెప్పినట్టు మా డివిజన్ మాకిస్తే మేము అవసరమైతే మీ అభ్యర్థులు ఏంటంటే మేము చెప్పిస్తాం. మా డివిజన్ ఏంటంటే పరమ తిరుగుబాటు ఉద్యోగం కూడా మొదలు పెడతాం. మా రామాయణపేట ఖచ్చితంగా మా అభివృద్ధి మాకు కావాలి, మా రెవెన్యూ మాకు కావాలి, మా బంధింపు మాకు కావాలి, మా డిగ్రీ కాలేజ్ మాకు కావాలి. ఈ మూడు గత 20 సంవత్సరాలు వాళ్ళు వాగ్దానాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న ఇంకా మిగిలిన వాళ్ళను కూడా ఎండ పండుగ నిర్వహిస్తాం. ఇటీ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఇంకా చేయలేదు. ఖచ్చితంగా మున్సిపాలిటీ కైవసం చేసుకునే దశలోనే మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడి కానీ కార్యకర్త కానీ చాలా పని పరిస్థితి ఈ రామాయణ ప్రాంతంలో ప్రత్యేకంగా 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలకు అంతా
ప్రజాప్రేమలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలే ముందంజలో ఉండి పోరాటం చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పటి వరకు మా జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు ప్రతి ఆయన మాట్లాడిన ప్రతి మాటతో యావత్ సామాన్యమైన కాంగ్రెస్ పార్టీ ఏకంగా ఆమోదిస్తూ ఆయన మద్దతుగా ప్రతి